మనము ఎన్నో మ్యూజియంలు చూసి ఉంటాం. ప్రస్తుతము పిల్లల కోసమే ప్రత్యేకముగా ఉన్న ఒక మ్యూజియం గురించి తెలుసుకుందాం. అలాంటి వాటిలో ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. దీంట్లో ఒకటా రెండ ఏకముగా 120,000 కళాకృతులు కనువిందు చేస్తాయి. దీనిని ఏటా 12 లక్షల మంది సందర్శిస్తారు. అమెరికాలోని ఇండియానాపోలిస్ నగరంలో ఉన్న దీని పేరు ది చిల్డ్రన్స్ మ్యూజియం ఆఫ్ ఇండియానాపోలిస్. ఇది 5 అంతస్తుల భారీ భవనంతో పాటు మొత్తము 9 ఎకరాల స్థలములో విస్తరించుంది. ఒక్క మాటలో దీనిని పిల్లల స్వర్గమనే చెప్పవచ్చు. దీని చరిత్ర కూడా పెద్దదే. పిల్లలకు వినోదముతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించి తీర్చిదిద్దాలని దీనిని 1925లో ప్రారంభించారు. ఎప్పటికప్పుడు విస్తరిస్తూ వస్తున్నారు. ఇందులో డైనోసార్ల బొమ్మల దగ్గర నుండి బోలెడు రైడ్లు, ఎన్నో విభాగాలలో ఆటపాటలు, మనము ఎన్నడూ చూడని ప్రదర్శనలు ఉంటాయి. ఈ భవనంపైకి పాకుతున్నట్టు భారీ డైనోసార్ విగ్రహంతో పాటు ఇందులో బోలెడు జాతుల రాకాసి బల్లుల నమూనాలు కూడా ఉన్నాయి. కోట్ల ఏళ్ల నాటి నిజమైన డైనో శిలాజాలను కూడా ఇందులో చూడవచ్చు. ప్రపంచవ్యాప్తముగా ఇక్కడున్నన్ని పిల్ల డైనోసార్ శిలాజాలు మరి ఎక్కడా మనకు కనబడవు. ఇంకా ఎన్నో జంతువుల కళేబరాలను కూడా రసాయనాలలో భద్రపరిచి పెట్టారు. 16 అడుగుల భారీ బంబుల్ బీ ట్రాన్స్ఫార్మర్ ఈ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణ. 30 అడుగుల పొడవైన వాటర్ క్లాక్ కూడా ఈ మ్యూజియంలో మరో ప్రత్యేకత. 26 అడుగుల ఎత్తైన ఈజిప్ట్ దేవత, ఇంకా గ్రహాంతరవాసుల విగ్రహాలు ఈ మ్యూజియంలో కలవు. ఇలా వేలాది ఆకర్షణలు ఇందులో ఉన్నవి. ఇందులో 43 అడుగుల ఎత్తైన గాజు టవర్ని 3,200 గాజు ముక్కలతో అద్భుతముగా రూపొందించారు. ఇదే కాదు, విమానాలు, రైళ్లు, కార్లు, అవతార బొమ్మలు, కార్టూన్ క్యారెక్టర్లు, సైన్స్ పరికరాలు మన కళ్ళను కట్టి పడేస్తాయి. ఒక సినిమా థియేటర్ కూడా ఉంది. ఆడుకోవటానికి 100లాది వీడియో గేములను ఏర్పాటు చేశారు. పిల్లలకు రకరకాల విషయాలు నేర్పడానికి నిర్వాహకులు ఏటా 100లాది శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యూజియంలోని కొన్ని వస్తువులను దేశము మొత్తము తిప్పి చూపించటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పిల్లలు సాహసాలు చేయటానికి కూడా ఇందులో బోలెడు ఆకర్షణలు కలవు. గోడలెక్కటం, సొరంగాలలో నడవటం, ఇంకా ఎన్నో విన్యాసాలు చేయవచ్చు. ఈ మ్యూజియం నిర్వహణ కోసం ఏటా సుమారు 180 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దీనిలో దాదాపు 2,000 మంది పనిచేస్తున్నారు.